ప్రభు నామములో మీ అందరకు శుభములు కలుగును గాక. ఈనాటి వాక్య ధ్యానము కొరకై మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 174వ కీర్తన కొన్ని చరణములు పాడుకున్న పెదప వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహ తరములలో లేడన్నా. యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహ తరములలో లేడన్నా. భాసురముగ నిజ భక్తుల కదియని భవగోచరమే పొడగునన్నా. యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహ పరములలో లేడన్నా. ఎన్నెన్నో శోధన బాధలు చెల రేగి మనలనే చుట్టినయప్పుడు ఎన్నెన్నో శోధన బాధలు చెల రేగి మనల జోటినయప్పుడు కన్న తండ్రి వలే ఓదాచుచు తన ఘనవాగ్బలమునదును వాణిని యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహ పరములలో లేడన్నా. మనసు కృంగి పలు చింతల చేత మట్టబడిన వేళను మాకు తన వాగ్దాత ములను చేతుల లేవనేత్తి ఎంతో సంతసమసగును. యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహ పరములలో లేడన్నా. తల్లిదండ్రులు విడచినగాని తాను వదలనే పుడుమమ్ము ఉల్లమునేత్తి పిలచిన వేళ ఓహోయనుచు దరికి వచ్చు. యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహ పరములలో లేడన్నా. గత కొన్ని వారాలుగా మనం ఎక్కువగా అబ్రహాము అనే భక్తుని గురించి అనేక పాఠాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. అనేకమైనటువంటి ధ్యానాలు మనం చేస్తూ ఉన్నాం. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా, దేవునితో కూడా నడిచినటువంటి వాడుగా, దేవునికి మంచి స్నేహితుడుగా ఉన్న అనుబంధాన్ని మనం అనేక సార్లు జ్ఞాపకం చేసుకున్నాం. ఈనాడు ఆదికాండము 22వ అధ్యాయంలో ఉన్న సారాంశాన్ని మనము గుర్తు చేసుకుంటూ దానిలో ఉన్నటువంటి ఒక మంచి ప్రదేశం, స్థలాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. దాని పేరు ఏంటంటే యెహోవా ఈరే, యెహోవా ఈరే అనగా యెహోవా చూచుకొనును అనేటటువంటి అర్థం ఇక్కడ చెప్పబడి ఉంది. అబ్రహాము జీవితంలో ఇది ఒక మంచి అనుభవం. దేవుడు అబ్రహామును పరిశోధించెను అని ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనములో రాయబడి ఉంది. దేవుడు అబ్రహామును పరిశోధించెను. పరిశోధన వేరు, శోధన వేరు. పరిశోధన అంటే టెస్టింగ్, శోధన అంటే టెంప్టేషన్, శోధించుట. దేవుడు ఎప్పుడు శోధించడు. శోధించేవాడు సాతానుడు. అంటే మనం ఇబ్బందిలో పెట్టి, సమస్యల్లో పెట్టి, అనేకమైనటువంటి కష్టాలు పెట్టి శోధించేటటువంటి వాడు సాతానుడు. అలా చేసిన వాడు సాతానుడు యోబుకి అలాంటి శోధన రప్పించాడు. ఈ శోధన కూడా ఎందుకు రప్పిస్తాడంటే దేవునిని మానవుణ్ణి
ఎడబాటు చేయడానికి మానవుని దేవునితో ఎడబాటు కలిగి ఉండడానికి సాతానుడు శోధిస్తాడు. అక్కడ ఏదైన తోటలో కూడా శోధన వచ్చింది. ఆ శోధన వారు జయించలేకపోయారు. యోబుకు శోధన వచ్చింది. యోబు శోధన జయించాడు. అనేక మంది శోధన జయించి గొప్ప వీరులైపోతున్నారు. కొంతమంది శోధన జయించలేక వారు శోధనలో పడిపోతూ ఉన్నారు. అయితే ఇక్కడ అబ్రహాముకు వచ్చింది శోధన కాదండి, పరిశోధన. ఈ పరిశోధన పెట్టేవాడు దేవుడు, టెస్టింగ్ అన్నమాట. మనం పరీక్షలు రాస్తాం, ఆ పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించుకుంటాం. ఒకవేళ మంచి మార్కులు సంపాదించుకోకపోతే ఫెయిల్ అయిపోతాం. ఇక్కడ అబ్రహాము కూడా దేవుడు విశ్వాసపు పరీక్ష పెట్టాడు. విశ్వాసానికి పరీక్ష ఎందుకు పెట్టాడు అంటే, దేవుడు అబ్రహాముకి 100 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కుమారుని ఇచ్చాడు, ఇస్సాకు, వాగ్దాన పుత్రుడు. ఇస్సాకు లేగలేక కలిగినాడు. వివాహం అయిన తర్వాత చాలా సంవత్సరాలు వారు వెయిట్ చేసిన తర్వాత దేవుడు వాగ్దానం చేసి, ఆ వాగ్దానాన్ని అబ్రహాము నమ్మి శారమ 90 సంవత్సరాల వయసులో ఉండగా, అబ్రహాము 100 సంవత్సరాల వయసులో ఉండగా ఆ కుమారుని ఇస్తే లేగలేక పుట్టినటువంటి కుమారుడు ఎదుగుతూ ఉంటే అబ్రహాము ఆ కుమారుని చూచి ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాడు. లేకలేక కలిగినటువంటి కుమారుడు అంటే ప్రేమ ఎక్కువగానే ఉంటుంది. అబ్రహాము ఇస్సాకును బాగా ప్రేమించాడు. అయితే దేవుడు ఇక్కడ పరీక్ష పెట్టింది ఏమిటంటే, అబ్రహాము ఇస్సాకును ఎక్కువగా ప్రేమించాడా, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాడా? ఒకవేళ తన కుమారుడైనటువంటి ఇస్సాకును ప్రేమించడం ద్వారా దేవునితో ఉండాల్సినటువంటి అనుబంధం లేక ప్రేమ తగ్గిపోతుందా అని పరీక్ష పెట్టాడు. దాదాపు 15-16 సంవత్సరాల వయసు వచ్చినటువంటి ఇస్సాకును తీసుకెళ్ళి, నేను చెప్పేటటువంటి పర్వతం మీదకి తీసుకెళ్ళి నీ కుమారుని బలిమ్మన్నాడు. బలి అంటే చంపేయడమే బలి ఇవ్వటం అంటే. అబ్రహాము ఆ మాట విని ఎంతగా తన హృదయంలో నొచ్చుకున్నాడో మనకు తెలియదు, కానీ ఎంతో బాధపడి ఉంటాడు మానసికంగా. ఎందుకనంటే అనేక సంవత్సరాలు వేచి ఉన్న తర్వాత నీవే కదా ఇచ్చింది దేవా, మరి 15-16 సంవత్సరాలు అయిన తర్వాత మరలా బలిమ్మంటున్నావు, ఏమిటిది అని అబ్రహాము చాలా కలవరం పడిపోయి ఉంటాడు. కానీ అది ఎవరికీ తెలియదు. అబ్రహాము తనలోనే ఆయన ఆ కలవరాన్ని ఉంచుకున్నాడు, విశ్వాసాన్ని ఉంచుకున్నాడు. దేవుడు చెప్పిన మాటకు ఆయన విధేయుడయ్యాడు. అలాగే ప్రభువా అన్నాడు, నీ ఒక్కడయున్న కుమారుని తీసుకుని వెళ్ళి, కుమారుడి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను చెప్పు పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అర్పించుము అని దేవుడు చెప్తే, అలాగే దేవా అని చెప్పి ఉదయాన్నే లేచి ఇస్సాకును తీసుకుని ఆ పర్వతం మీదకి వెళ్తూ ఉన్నాడు. పనివారులతో కలిసి వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత పనివారితో చెప్పాడు, మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదామని చెప్పి ఇస్సాకు అబ్రహాము కలిసి ఆ పర్వతం మీదకి వెళుతూ ఉన్నారు. ఆ మొరియా పర్వతం మీదకి వెళుతూ ఉన్నారు. పనివారితో చెప్పాడు, మీరు ఇక్కడే ఉండండి, మరలా మేము కలిసి వస్తాం, నేను చిన్నవాడు వెళ్ళి దేవునికి మొక్కి వస్తాం అని చెప్పాడు. తిరిగి వచ్చేటప్పుడు కూడా వస్తామన్నాడు, బహువచనం వాడాడు అక్కడ. అంటే అబ్రహాములో విశ్వాసాన్ని చూస్తున్నాం మనం. ఏదో ఒక విధంగా నా కుమారుని నాకు ఇస్తాడు దేవుడు అనే విశ్వాసం ఉన్నది. కానీ మరొకవైపున దేవునికి విధేయుడిగా ఉన్నాడు. దేవుని యొక్క లక్షణాల్లో ఒక లక్షణం ఏమిటంటే, గాడ్ ఈజ్ జెలస్. జెలస్ అంటే సామాన్యమైనటువంటి భాషలో ట్రాన్స్లేషన్ ఏమో ఇస్తామంటే అసూయ అంటాం. కానీ దేవుని లక్షణాల్లో దేవుడు జెలస్ అంటే పౌరుషము గల దేవుడు అని అన్నాడు.
నేను పౌరుషము గల దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు, ఎందుకంటే ఐ యామ్ యువర్ క్రియేటర్, నేను నీకు సర్వ సృష్టికర్తను, నేను నీ సృష్టించినప్పుడు నీవు నన్ను మాత్రమే సేవించాలి, నన్ను మాత్రమే ప్రేమించాలి, నాకంటే ఎక్కువగా నువ్వు దేనిని ప్రేమించినా ఈ లోకములో అది నేను సహించను అన్నాడు దేవుడు. కాబట్టి మనము మన దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి అందరికంటే కూడా. కొంతమంది తమ కుటుంబాలను ఎక్కువగా ప్రేమిస్తారు, కుటుంబ సభ్యుల్ని, కొంతమంది తమ ఉద్యోగాలను ఎక్కువగా ప్రేమిస్తారు, కొంతమంది తమ స్నేహితులను ఎక్కువగా ప్రేమిస్తారు. ఎవరిని ఎక్కువగా ప్రేమించినా దేవుని కంటే ఎవరిని మనం ఎక్కువగా ప్రేమించకూడదు. ద ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు గాడ్. దేవునికి మాత్రమే మొట్టమొదటి ఆ స్థానాన్ని మనం ఇవ్వాలి అని దేవుడు కోరుకున్నాడు. ఎందుకంటే ఆయన లేకపోతే, ఆయన మనల్ని సృష్టించకపోతే మనము లేము, ఆయన మనల్ని కాపాడకపోతే మనము లేము, ఆయన మనల్ని పోషించకపోతే మనము లేము. అనుక్షణము మనను ఆయన కాపాడుతున్నటువంటి దేవుడు కాబట్టి మన మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి, తర్వాత ఎవరికైనా ఇవ్వచ్చు. అదే వరుసలో ఇక్కడ అబ్రహాంకి ఒక పరీక్ష పెట్టాడు దేవుడు. నీ కుమారుని తీసుకెళ్ళి బలిమ్మన్నాడు. కుమారుని తీసుకెళ్ళాడు. అక్కడ ఆ పర్వతం మీద బలి ఇవ్వడానికి, దహన బలి అవ్వడానికి కట్టెలు పేర్చాడు, ఒక బలిపీఠం పేర్చాడు, కుమారుని పడుకోబెట్టాడు. బలి ఇవ్వడానికి ఆయన సంసిద్ధమయ్యాడు. ఎప్పుడైతే ఆ కట్టెల మీద పడుకోబెట్టి కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకున్నాడు అబ్రహాం, ఎప్పుడైతే కత్తి పట్టుకునగా యెహోవా దూత పరలోకం నుండి పిలిచాడు, అబ్రహామా అబ్రహామా అని పిలిచాను. ఆ చిన్నవారి మీద చెయ్య వైకము, ఎందుకంటే ఇదిగో నీ కుమారుణ్ణి, నాకీయ వినుతీయలేదు కాబట్టి నీవు దేవునికి భయపడేవాడు అని నేను తెలుసుకుంటూ ఉన్నాను. నీవు ప్రేమించు ఇస్సాకును బలిమ్మన్నాడు. ఇస్సాకు కంటే కూడా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు యాకోబు అనే విషయాన్ని ఇక్కడ దేవుడు తెలుసుకున్నాడు. ఎప్పుడైతే ఇమ్మన్నాడో, వినుతీయకుండా ఆ కుమారుని వధించడానికి సిద్ధపడ్డాడో, అక్కడ అబ్రహాము యొక్క భయభక్తులు దేవునిపై, అబ్రహాము యొక్క విశ్వాసం దేవునిడల, అబ్రహాము యొక్క ఆ సమర్పణ దేవునికి దేవుడు అర్థం చేసుకున్నాడండి. వెంటనే ఆ చిన్నవాని మీద చేయవేకము, ఆ చిన్నవాని బదులు ఇదిగో ఆ పొట్టేళ్లను తీసుకొని వెళ్ళి నువ్వు బలియము. అక్కడ అబ్రహాము పేరు పెట్టాడు, యెహోవా ఈరే. యెహోవా ఈరే అంటే యెహోవా చూచుకొనును. ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంటుందో, మన గుండె నిండా విశ్వాసం ఉంటుందో, మన హృదయమంతా దేవుని యందు భయభక్తులు ఉంటుందో, దేవుడు మన అవసరతలన్నీ కూడా చూస్తాడు. ఇస్సాకు యొక్క జీవితాన్ని అక్కడ రక్షించాడు. ఇస్సాకు తన్ను తాను సమర్పణ చేసుకున్నాడు. అబ్రహాము ఇస్సాకును దేవునికి సమర్పణ చేశాడు. కాబట్టి అక్కడ యెహోవా ఈరే అని పేరు పెట్టాడు అబ్రహాం. కాబట్టి అక్కడ ఆ పర్వతము చాలా ప్రశస్తమైనటువంటి పర్వతముగా పిలువబడుతూ ఉన్నది. అదే ప్రదేశంలో, అదే పర్వతం మీద, అదే బలిపీఠం మీద చాలా సంవత్సరాల తర్వాత సొలొమోను మహాదేవాలయాన్ని కట్టించాడు. యెరూషలేము అంటే 7 పర్వతాల మీద కట్టబడినటువంటి పట్టణం యెరూషలేము పట్టణం. యెరూషలేము పట్టణములో ఈ యొక్క మోరియా పర్వతం మీద అబ్రహాము కట్టినటువంటి ఆ బలిపీఠం ఏమైందంటే, తర్వాత కాలంలో ఒక మహాదేవాలయానికి బలిపీఠంగా, పరిశుద్ధ స్థలముగా మారింది. అదే స్థలములో సొలొమోను దేవాలయాన్ని కట్టాడు. కాబట్టి అబ్రహాము జీవితమును అక్కడ నుండి దేవుడు ఇంకా ఎక్కువగా ఆశీర్వదించాడు. నీ విశ్వాసము గొప్పది కాబట్టి నీవు విశ్వాసులకు తండ్రివి, నీ సంతానమును విస్తరింప చేస్తానని మరొకసారి
ఆయన వాగ్దానం చేసి ఇస్సాకును గూర్చినటువంటి వాగ్దానాన్ని స్థిరపరిచాడు దేవుడు. అనేకసార్లు మన జీవితాల్లో ఇలాంటి పరిశోధనలు దేవుడు పెడుతూ ఉంటాడు. కొన్నిసార్లు దేవుడు పెట్టేటటువంటి పరిశోధనలకు అర్థం చేసుకోలేక మనం ఏమంటామంటే దేవుడు మనల్ని విడిచిపెట్టాడేమో, దేవుడు మనల్ని మర్చిపోయాడేమో అని అనుకుంటాం. కానీ దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. నేను నిన్ను విడవను ఎడబాయను అని చెప్పాడు దేవుడు. ఎప్పుడు కూడా దేవుడు మనలో ఉన్నాడు, మనల్ని విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. కాబట్టి పరిశోధనలో మనము నెగ్గాలి. పరిశోధనలో దేవుడు పెట్టే పరిశోధనలో నెగ్గినప్పుడు మనము విశ్వాస జీవితంలో ప్రమోషన్స్ అనేది తీసుకుంటాం. సాతాను పెట్టేటటువంటి శోధనల్లో కూడా మనము అధిగమించాలి. అధిగమించినప్పుడు దేవుడు మనను అత్యధికంగా ఆశీర్దిస్తాడు. యోబు జీవితంలో శోధన పెట్టాడు సాతానుడు. ఎందుకు పెట్టాడంటే దేవుని నుండి యోబును విడదీయాలి. అప్పుడు ఆ శోధనలో తన ఆస్తి అంతా పోయింది. కుమారులు చనిపోయారు, పనివారులు చనిపోయారు, ఆస్తి అంతా పోయింది, తనకు సంపద అంతా కోల్పోయాడు, తన శరీరం అంతా కూడా పడైపోయింది. అయినప్పటికీ కూడా దేవుని దూషించల యోబు. ఒకటే చెప్పాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. దావీదు భక్తుడు రాసినటువంటి 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుణ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించున్నాడు, నా ప్రాణమునకు సేద తీర్చుతున్నాడు, తన నామను బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుతున్నాడు అని చెప్తూ, గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, ఈ అపాయము నాకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డుకరయ్యో, నీ దండము నన్ను ఆదరించును. గాఢాంధకారపు లోయ లాంటి శ్రమలు వచ్చినా, మరణము లాంటి శ్రమలు వచ్చినా, కష్టములు వచ్చినా నన్ను ఆదరించు దేవుడవు నీవు, నీ దుడ్డుకరయ్యు, నీ దండము నన్ను ఆదరించును. కష్టాలు రావచ్చు, ఈ లోకంలో వస్తాయి, కానీ వాటన్నిటి నుండి కాపాడేటటువంటి దేవుడు మనకున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోరాదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మన జీవితాలలో మనకు తోడుగా ఉన్నాడు. ఈ విధంగా అబ్రహాము తన యొక్క కుమారుని అర్పించడం ద్వారా తన జీవితంలో ఎంతగానో దీవించబడ్డాడు. విశ్వాసులకు తండ్రిగా ఆయన పిలువబడ్డాడు. కాబట్టి మనమును కూడా విశ్వాస జీవితంలో మన జీవితాలని బలపరుచుకోవాలి అనే విషయాన్ని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 656వ కీర్తనలో దేవుడు తన భక్తులను ఏ విధంగా పరిశోధించాడో ఇక్కడ రాయబడి ఉంది. దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు, తోడుగనున్నాడు, ఏదెనులో ఆదాముతో నుండెన్ హానుకు తోడనేగేను, దీర్ఘదర్శకులతో నుండెన్ ధన్యులు దేవుని గలవారు, తోడుగనున్నాడు, దైవాజ్ఞను శిరసావాహించి దివ్యముగాన బ్రహ్మము కన్న కుమరుని ఖండించుటకు ఖడ్గమును ఎత్తినయపుడు తోడుగనున్నాడు. దేవుడు అబ్రహాముకి ఆజ్ఞాపించినప్పుడు దేవుని ఆజ్ఞను శిరసావహించినటువంటి అబ్రహాము కుమారుని అర్పణ చేయడానికి ఖడ్గమును ఎత్తినప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడు అని చెప్పబడుతుంది. అన్ని వేళల దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. యెహోవా చూచుకొనును, యెహోవా ఇరే అనేటటువంటి అనుభవాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం.
యోసేపు ద్వేషించబడినప్పుడు గోతిలో త్రోయబడినప్పుడు శోధనలో చెరసాలయందు సింహాసనమెక్కినయప్పుడు తోడుగనున్నాడు. యోసేపు జీవితంలో యాకోబు కుమారుడైనటువంటి ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు, యాకోబు 11వ కుమారుడైనటువంటి యోసేపు అన్నల చేత ద్వేషించబడినప్పుడు వారు గోతిలో తోసేశారు యోసేపుని. కొట్టి గోతిలో త్రోయబడినప్పుడు ఆ గోతిలో కూడా దేవుడు ఉన్నాడంట, చూచుచున్న దేవుడు అక్కడ ఉన్నాడు. తిరిగి మళ్ళా ఆయన ఐగుప్తు దేశానికి అమ్మేశారు. అమ్మేసినప్పుడు శోధించబడ్డాడు అక్కడ. ఆ శోధనలలో కూడా దేవుడు ఉన్నాడు యోసేపుతో. ఆ శోధనను జయించినప్పుడు చెరసాల్లో వేశారు యోసేపుని తీసుకెళ్ళి. అక్కడ దేవుడు ఉన్నాడు. దేవుడు ఏం చేశాడంటే తీసుకొచ్చి ఐగుప్తు దేశ ప్రధానమంత్రిగా చేశాడు యోసేపుని. అక్కడ దేవుడు ఉన్నాడు. అన్ని చోట్ల అన్ని పరిస్థితుల్లో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఫరో రాజు తరిమినయప్పుడు ఎర్ర సముద్రపు తీరమున యోర్ధాను నది దాటినప్పుడు ఎరికో కూలినయప్పుడు తోడుగనున్నాడు. ఇస్రాయేల్ చరిత్రలో ఫరో రాజు ఇస్రాయేల్ జనాంగాన్ని తరుముకుంటూ వస్తూ ఉంటే దేవుడు తన బిడ్డలతో ఉన్నాడు. గాడ్ విత్ హిస్ పీపుల్. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, అక్కడ దేవుడు ఉన్నాడు. యోర్ధానును పాయలు చేసినప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడు. ఎరికో పట్టణాన్ని జయించారు ఇస్రాయేల్ జనాంగం దేవుని శక్తి చేత. దేవుడు లేకుండా ఏ కార్యము జరగలేదు. దావీదు సింహమునెదిరించి ధైర్యాన చీల్చినయప్పుడు గొల్యాతును హతమార్చినయప్పుడు సౌలు చేతరుమాబడినప్పుడు తోడుగానున్నాడు. అబ్రహాముకు తోడుగా ఉన్నటువంటి దేవుడు, యోసేపుకు తోడుగా ఉన్నటువంటి దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. దావీదు వచ్చి ఆ గొల్యాతును హతమార్చినప్పుడు దావీదులో దేవుడు లేడా? దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు అన్నాడు ఆ దావీదు. యుద్ధం యెహోవాదే. దావీదు దేవుని ఆత్మచేత బలపరచబడి ఆ గొల్యాతును హతమార్చాడు. దేవుడిని తోడుగా ఉండటం వల్ల దావీదు బలపడ్డాడు. ఆ తర్వాత రాజుగా అభిషేకించబడిన తర్వాత సౌలుకి దావీదుకి బహుకాలం యుద్ధం జరిగినప్పుడు, ఇదిగో సౌలు దావీదును తరుముతూ ఉన్నప్పుడు కూడా దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. ఎందుకంటే దావీదు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. సింహపు బోనులు దానియేలు షడ్రకు మెషాక బాద్నేగో అగ్నిగుండములో వేయబడెన్ నలుగురుగా కనబడినప్పుడు తోడుగనున్నాడు. ఇక్కడ బబులోను సామ్రాజ్యంలో నెబుకద్నెజరు చేత శోధించబడినటువంటి ఆ దానియేలు, ఆ షడ్రకు మెషాకు అబేద్నెగో, ఆ ప్రజల చేత శోధించబడినటువంటి దానియేలు, వాళ్ళకి ఆ శోధన వచ్చినప్పుడు దేవుడు వారితో ఉన్నాడు. అగ్నిగుండంలో వేశారు షడ్రకు మెషాకు అబేద్నెగోని. అగ్నిగుండములో ముగ్గురుతో కలిసి నాలుగో వ్యక్తి ఉన్నాడు, ఆయనే దేవుడు. దేవుడు తోడుగా ఉన్నాడు. దానియేలును సింహభూములో వేశారు, అక్కడ దేవుడు తోడుగా ఉన్నాడు. పౌలు బంధించబడినప్పుడు పేతురు చెరలో నున్నప్పుడు అపోస్తులు విశ్వాసులు హింసించబడినప్పుడు తోడుగానున్నాడు.
దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగానున్నాడు తోడుగానున్నాడు పౌలు ఎన్నో శ్రమలు పొందాడు కొరడాలతో కొట్టబడ్డాడు చెరసాల్లో వేయబడ్డాడు పేతురు గారు చెరసాల్లో వేయబడ్డాడు అపోస్తలులు అనేక హింసలు పొందారు హతసాక్షులయ్యారు 12 మంది అపోస్తలులు తర్వాత వచ్చినటువంటి సౌలు ఇంకా కొంతమంది దేవుని బిడ్డలు మొదటి శతాబ్దములో వారందరూ కూడా హతసాక్షులయ్యారు దేవుని కొరకు దేవుడు వారితో ఉన్నాడు సాతానుడు శోధించినప్పుడు వారు శోధించబడ్డారు జయాన్ని పొందారు దేవుని కొరకు తమ ప్రాణాలు అర్పణ చేశారు వారు అర్పించినటువంటి ఆ ప్రాణాలు ఆ రక్తమే వారు చెందించినటువంటి రక్తమే ప్రతి దేశానికి కూడా ఒక పునాది అయ్యింది క్రైస్తవ్యానికి భారతదేశానికి వచ్చినటువంటి అపోస్తలు అనేటువంటి తోమా ఆయన మద్రాస్ నగరములో మరి బరిసలతో ఈటలతో పడవబడి ఆయన చంపబడ్డాడు మొదటి శతాబ్దములోనే ఆయన రక్తమే ఈ దేశానికి గొప్ప పునాది అయ్యింది ఆయన చేసినటువంటి సేవ పునాది అయ్యింది ఆయన సమర్పణ ఈ దేశానికి క్రైస్తవ జీవితానికి పునాది అయ్యింది యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తూ ఉన్నదని మనము తెలుసుకోవాలి భక్తుల యొక్క సమర్పణ జీవితాలు వారు పొందినటువంటి శ్రమలు కష్టములు అవన్నీ కూడా క్రైస్తవ సంఘానికి పునాదులుగా నిలిచిపోతూ ఉన్నాయి విశ్వాస వీరులుగా వారు తీర్చబడ్డారు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అలాగే మరి నోవహు వారందరూ కూడా విశ్వాస వీరులు వారందరూ కూడా మహాపితరులు అంతేకాదు తర్వాత వచ్చినటువంటి భక్తులు తర్వాత వచ్చిన భక్తులు శిష్యులు శిష్యుల యొక్క శిష్యులు ఈ 21వ శతాబ్దములో కూడా అనేక మంది దేవుని కొరకు తమ ప్రాణాలు కోల్పోతున్నారు ఇటీవల మరి మన దేశములో మణిపూర్ రాష్ట్రములో కూడా అనేక మంది దేవుని కొరకు తమ ప్రాణములు అర్పణ చేశారు మత ఛందసవాదులు అనేకమైనటువంటి హింసలు పెట్టారు కొద్ది రోజుల క్రితమే మణిపూర్ బిడ్డలను క్రైస్తవులను ఎందుకు చేశారు అంటే దేవుని సేవిస్తూ ఉంటే వారు సహించలేనటువంటి కొంతమంది మత ఛందసవాదులు చేసినటువంటి ఆ కష్టాలకు లేకపోతే హింసలకు బలైనటువంటి వారు ఉన్నారు కానీ దేవుడు లేడు అనుకోవద్దండి దేవుడు అందరితో ఉన్నాడు అబ్రహాముతో ఉన్న దేవుడు ఇస్సాకుతో ఉన్న దేవుడు ఈనాడు మన దేశములో మన సంఘములలో మన జీవితాలతో ఉన్నాడు దేవుడు మన బలపరుస్తూ ఉన్నాడు అట్టి బలము కలిగి దేవునిలో జీవించడానికి మనల్ని మనం సమర్పణ చేసుకుందాం ప్రభు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్